హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీబీజ్ యూట్యూబ్ ఛానల్. ESIC నెట్వర్క్ హాస్పిటల్స్ నుంచి దేశవ్యాప్తంగా మొత్తం 3820 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది. 10th ఇంటర్ డిగ్రీ చదివిన వారికి ఇది ఒక మంచి అవకాశం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పోస్ట్ వైజ్ వివరాలను చూసినట్లయితే దేశవ్యాప్తంగా MTS, స్టెనోగ్రాఫర్ మరియు UDC అప్పర్ డివిజన్ క్లర్క్ భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దేశవ్యాప్తంగా 3820 పోస్టులు నోటిఫై చేయగా ఆంధ్రప్రదేశ్లో 35 ఖాళీలు, తెలంగాణలో 72 ఖాళీలు ఉన్నాయి. పోస్ట్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మనం ఈ స్క్రీన్ పైన చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్స్ జనవరి 15, 2022 నుండి ఫిబ్రవరి 15, 2022 వరకు కూడా ఓపెన్లో ఉంటాయి. ఈ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వివరాలను ఇప్పుడు చూద్దాం. యూడీసీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇంకా దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా పొంది ఉండాలి. ఇక స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంకా దీంతో పాటు ఇక్కడ చూపిస్తున్నటువంటి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ఇక MTS పోస్టులకు సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్గా ఉంటే సరిపోతుంది. ఇక ఏజ్ అండ్ ఫీజ్ వివరాలు ఇప్పుడు చూద్దాం. MTS మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులకు 18-25 ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది. ఇక యూడీసీ పోస్టులకు 18-27 ఇయర్స్ వరకు అవకాశం. ఈ ఏజ్ని 15-2-2022 నాటికి లెక్కిస్తారు. ఫీజ్ వివరాలు చూస్తే ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ డిపార్ట్మెంటల్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 250 రూపాయలు ఉంటుంది. ఇంకా మిగిలిన అన్ని కేటగిరీస్ వాళ్ళకి 500 రూపాయలు ఉంది. ఇప్పుడు పోస్ట్ వైజ్ ఎగ్జామ్ ప్యాటర్న్ వివరాలు చూద్దాం. యూడీసీ పోస్టులకు 3 ఫేసెస్లో సెలక్షన్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ ఎబిలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ముందుగా ప్రిలిమ్స్ విషయానికి వస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, 100 క్వశ్చన్స్, 200 మార్క్స్ అండ్ 1 అవర్ డ్యూరేషన్. మెయిన్ ఎగ్జామినేషన్ సేమ్ సిలబస్, 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. మెయిన్ అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక ఫేజ్ 3లో కంప్యూటర్ స్కిల్ టెస్ట్ 50 మార్క్స్కి ఉంటుంది. MTS పోస్టులకు సంబంధించి సేమ్ టాపిక్స్, సేమ్ డ్యూరేషన్ ప్రిలిమ్స్ మరియు మెయిన్ ఎగ్జామ్స్లో ఉంటుంది. కంప్యూటర్ స్కిల్ టెస్ట్ వీరికి ఉండదు. స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి ఇక్కడ చూపిస్తున్నటువంటి టాపిక్స్లో డైరెక్ట్గా మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత స్టెనోగ్రాఫీలో స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ మీరు నోటిఫికేషన్లో చూడవచ్చు. ఫైనల్గా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ESIC.NIC.in వెబ్సైట్కి వెళ్ళి 15 ఫిబ్రవరి లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్ ఇంకా అప్లికేషన్ లింక్ మన స్టడీబీస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. మన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ కమెంట్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేయండి. మన వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ESIC నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, టేక్ కేర్.